शरदम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। जगन्माता श्री शारदाम्बकु प्रणमिल्लुतू चंद्रमौळीश्वरुनिकि अंजलिस्तू జగద్గురువుల దివ్య చరణాలకు నమస్కరిస్తూ వారి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న సూత సంహిత ప్రవచన మహాయజ్ఞంలో నైమిషేయ మహర్షులకు సూతుల వారు చెప్తున్నటువంటి శివుడు బృహస్పతికి చెప్పిన జ్ఞానయోగమంతా పరిపూర్ణం చేసుకున్నాను. అసలు జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞాన ఉపాయములు ఏమిటి తెలియజేశాడు శివుడు. అందులో అష్టాంగ యోగాన్ని వివరిస్తూ అందులో సమాధి స్థితికి వచ్చిన ప్రకల్ల జ్ఞానపరంగా చెప్పే అష్టాంగ యోగం, అందుకే అపర పర అని రెండు విధములుగా అష్టాంగంలో ప్రతి అంగాన్ని చెప్పారు. సమాధి స్థితికి వచ్చేటప్పటికల్లా సర్వం బ్రహ్మమయమనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడు అతడు సమాధి స్థితిలో ఉన్నట్లు అని పరా సమాధి గురించి తెలియజేశారు. దానికి సాధనగా సవికల్ప నిర్వికల్ప ఇత్యాదులు కూడా చెప్పుకోవడం జరిగింది. సంపూర్ణంగా జ్ఞానాన్ని చెప్పిన తర్వాత ముక్తి గురించి చర్చ జరగడం మొదలవుతుంది. ఇక్కడ నుంచి ముక్తి ఖండం అనేది ప్రారంభమవుతోంది సూత సంహితలో. ఇది ప్రారంభంగా భగవంతుడు ఉద్దేశించి స్తోత్రం సుమారుగా ఒక 7 శ్లోకాలు శివస్తోత్రం కనబడుతుంది. చాలా విశేషం అంటే శివుని నమస్కారం చేసుకుని ప్రారంభిస్తున్నారు. సూతుల వార వ్యాసుల వార అంటే ఇద్దరు ఎవరు చేసినా ఒకటి ఈ గ్రంథంలో ఉన్నది. ఇది సౌమ్యం మహేశ్వరం సాక్షాత్ సత్య విజ్ఞానమద్వయం వందే సంసార రోగస్య భేషజం పరమం ముదా. ముందుగా సౌమ్యం అని మొదలుపెట్టారు. ఈ సౌమ్య శబ్దానికి ప్రసన్నుడు అని మాత్రమే కాకుండా విధములైన భావాలు ఉన్నాయి, కానీ ఈ మాత్రం తెలుసుకుని నమస్కారం చేసుకుని సౌమ్యం మహేశ్వరం సాక్షాత్ సత్య విజ్ఞాన అద్వయం. ఆ శివుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తుగా ఉన్నటువంటి అంటే నేరుగా అంటే ఆవరణలేవి లేనటువంటి సత్య విజ్ఞానం అద్వయం అంటే సచ్చిదానంద స్వరూపుడు అద్వితీయుడు అంటే ఏకం సత్ బ్రహ్మ అని చెప్పినట్లుగా రెండవది లేనటువంటి తత్వమే అది, అందుకే అద్వయం. అటువంటి శివుడు సంసార రోగస్య భేషజం సంసార రోగానికి ఔషధం వంటి పరమేశ్వరుని పరంబ్రహ్మని నమస్కరించుకుంటున్నాను. యస్య శక్తి రుమాదేవి జగన్మాత త్రయీమయి తమహం శంకరం వందే మహామాయా నివృత్తయే. శంకరుని శక్తి ఎవరి శక్తి సరస్వతి ఉమాదేవో, ఎవరి శక్తి ఉమాదేవో జగన్మాతయో త్రయీమయ్యో, త్రయీమయ అంటే వేదస్వరూపిణి అయినటువంటి ఉమాదేవి జగన్మాత ఎవరి శక్తియో ఆ శంకరుడికి నమస్కరిస్తున్నాను. మహామాయా నివృత్తయే, మహామాయని తొలగించుకున్నట్టుకై అన్నారు ఇక్కడ. ఇక్కడ ఉమాదేవి ఎవరి శక్తియో ఆ శివునికి నమస్కరిస్తున్నాను అని చెప్తూ మహామాయా నివృత్తయ అని చెప్పినప్పుడు కారణం ఏంటంటే ఆయన శక్తి అని ఉమాయే మహామాయ అది అవిద్యారూపంగా ఆవరిస్తూ విద్యారూపంగా జ్ఞానాన్ని కూడా ప్రసాదించే శక్తి ఆ తల్లి. అందుకే ఆ జగన్మాత నమస్కరిస్తున్నాను లేదా జగన్మాతతో ఉన్న శివుని నమస్కరిస్తున్నానంటూ ఉభయం కలపడం ఉన్న వైశిష్ట్యం అది. యస్య విఘ్నేశ్వర శ్రీమాన్ పుత్ర స్కందస్య వీర్యవాన్ తం నమామి మహాదేవం సర్వదేవ నమస్కృతం. ఎవడికి గణపతి స్కందుడు పుత్రులో ఆ మహాదేవునికి నమస్కారం చేస్తున్నాను. ముందుగా శివుని అమ్మవారిని ఆయన తనయుల్ని కూడా స్మరింపజేస్తూ నమస్కారం మాత్రం శివునికే అంటున్నాడు, శివపరివారం అంతా చూపిస్తున్నారు. యస్య లింగార్చనేనైవ వ్యాస సర్వార్థ విత్తమ అభవత్తం మహేశానం ప్రణమామి ఘృణానిదం. వ్యాసుడు శివలింగాన్ని అర్చించి సర్వ విషయాలను తెలుసుకున్నాడు. వ్యాసుడు ఏ విధంగా శివుని నమస్కరించి ఆరాధించి జ్ఞానాన్ని పొందాడో అటువంటి ఆ శివుని దయానిధిని నేను నమస్కరిస్తున్నాను. ఇది చెప్పేటప్పటికల్లా భగవదర్చన సంప్రదాయాన్ని స్మరించారు ఇక్కడ. వ్యాస భగవానుడు శివలింగార్చన వల్ల జ్ఞానాన్ని పొందాడు. ఈ విషయం మహాభారతంలో అనుశాసన పర్వంలో కూడా మనకి లభ్యమవుతుంది. యస్య మాయామయం సర్వం జగదీక్షణ పూర్వకం తం వందే శివమీశానం తేజోరాశి ఉమాపతిం. ఆయన మాయామయమైనటువంటి మాయాశక్తి ఉపాధిగా జగద్రూపంగా ప్రకటింపబడుతున్నాడు. నిజానికి ఆయన జగద్ అతీతులైనప్పటికీ మాయాశక్తి జగద్రూపంగా ప్రకటింపబడుతున్నాడు. అంతేకాదు జగదీక్షణ పూర్వకం అనే మాట వేశారు ఇక్కడ. ఈ క్షణం ఆ ఈ క్షణమే
స ఐక్షత బహుశ్యాం ప్రజాయే యా ఉపనిషత్తు చెప్తుంది. ఐక్షత అంటే చూశాడు అని అర్థం. చూచుట అంటే స్పందన శక్తి. పరమాత్మ సృష్టి చేయాలనుకున్న సంకల్ప దశ పేరు ఈక్షణ. ఈక్షత్యాత్మిక శక్తినే మన జగన్మాత అని కూడా కొలుచుకుంటున్నాం. ఆ స ఐక్షత స అకామయత ఇదే కామాక్షి మీనాక్షి అని చెప్పబడుతున్న శక్తి. అతని యొక్క మాయాశక్తి ఆ ఈక్షణ పూర్వకంగా జగద్రూపంగా ఆయన వ్యక్తపరుస్తున్నది. అటువంటి పరమాత్మను తేజో రాశి అని ఉమాపతి నమస్కరిస్తున్నాను. ఎస్ సమస్తస్య లోకస్య చేతనాచేతనస్య చ సాక్షి సర్వాంతర శంభు తం వందే సాంబమీశ్వరం. ఇది ఒక పరిపూర్ణమైన శ్లోకంగానే అందిస్తున్నారు. స్వామి యొక్క సగుణమైన స్వరూపం, జ్ఞానయోగ్యమైనది, నిర్గుణమైన తత్వము అన్నీ తెలియబడుతున్నాయి. ఎవరు సమస్త ప్రాణుల్లో ఆత్మరూపుడై ఉన్నాడో, చేతనాచేతనాత్మకమైన సర్వలు ఎందు సాక్షిగా ఉన్నాడో అటువంటి జగన్నాథుడైన పార్వతీ పరమేశ్వరులకు లేదా పార్వతీనాథుడైన శంభునికి నమస్కారం. సాంబం ఈశ్వరం. ఎం విశిష్టా జనాశాంత వేదాంత శ్రవణాదిన జానంత్యాత్మతయా వందే తమహం సత్యచిత్ సుఖం. మహాత్ములు శమము దమము మొదలైనటువంటి సంపదలు కలిగి, సంపదలు అంటే ఇవన్నీ శమదమాది షడ్గుణ సంపత్తి అంటారు. ఈ శమదమాదులతో సంపన్నులే వేదాంత శ్రవణం చేసి అదే మనన నిరుధ్యాసనలు చేసుకుని ఆత్మరూపంగా ఎవరిని తెలుసుకుంటున్నారో ఆ శివునికి నమస్కారము అన్నారు. చిట్ట చివరికి వచ్చినప్పుడు ఎట్టి ఎట్టి తీసుకువెళ్ళి అంటే వేదాంత విజ్ఞానమే. కానీ వేదాంత విజ్ఞానంలో సునిశ్చితార్థులైనటువంటి వారు ఆత్మగా ఎవరిని అనుభవానికి తెచ్చుకుంటున్నారు, పరమేశ్వరుని. అటువంటి శివునికి నమస్కారము. అంటే మనలో ఆత్మగా ఉన్నటువంటి వాడు ఆయనే. అటువంటి స్వామిని లేదా ఆత్మగా ఆయన్ను తెలుసుకునే వారెవరు అంటే వేదాంత విజ్ఞానం నిశ్చయముగా కలిగినటువంటి వారు. అది శ్రవణ మనన నిధిధ్యాసనాది సాధనలు చేసిన వారు ఆ విధంగా పరమేశ్వరుని తెలుసుకుంటున్నారు అని వివరిస్తూ, ఇక్కడ విశేషంగా అనేక మంది యోగులు పరమేశ్వరునికై సాధన చేయడం తెలుస్తున్నది. ఆ యోగుల్ని ఉద్దేశించి సూత్రుల వారు చెప్తున్నట్టు. అంటే అక్కడ ఉన్న మహర్షులందరూ అటువంటి వారే. వారు ఎలాంటి వారంటే సర్వే శమదమోపేతాహ శివభక్తి పరాయణాహ. వారందరూ శమము దమము మొదలైన గుణములు కలవారు, శివభక్తి పరాయణులు. వారు ఒక్కొక్కరు ఎలా ఉంటారనేటువంటిది సూత్ర సంహితలు చాలా విస్తారంగా వర్ణించారు. అంటే వారి నియమం, వారి నిష్ఠ, వారి తపస్సు, వారి దృష్టంతో బ్రహ్మం మీద తప్ప ఐహికమైన జగత్తి అందలేదు అటువంటి వారు. అలాంటి వాళ్ళు లోకక్షేమం కోసమై దీర్ఘసత్రాన్ని చేసి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఉపవిష్టుడైనటువంటి సూత్రులు వారు నమస్కారం చేసి అడుగుతూ ఉన్నారు. పరస్పరం సమాలోచ్య వారు ఒకరికొకరు ఆలోచన చేసుకుని శ్రద్ధగా అడుగుతున్నారు. వారందరూ కూడా విచక్షణాహ బుధాహ శివభక్తి పరాయణాహ. మూడు లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. విచక్షణ కలిగిన వారు అంటే యుక్తమేదో అయుక్తమేదో తెలిసినటువంటి వారు, జ్ఞానులు, శివభక్తి కలిగిన వారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ముక్తిం ముక్తే ఉపాయం మోచకం మోచకప్రదం. మొత్తం నాలుగు ప్రశ్నలు. ఇది తెలుసుకోవడానికి వాళ్ళు తపస్సులు చేసి శంకరుని ఆరాధించి అడుగుతున్నారు. ఇక్కడ అంటే గురువుని ఆశ్రయించినప్పుడు కూడా సాధకులు అయిన వారే గ్రహించగలరు అని చెప్పడం. ఇక్కడ మొత్తం నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ముక్తి అంటే ఏమిటి, ముక్తికి ఉపాయం ఏంటి, దాని నుంచి మోచకం విడుదల ఎలాగా, సంసారం నుంచి విడుదల ఎలాగా, అదేవిధంగా ఇచ్చేవాడెవడు, మోచక ప్రదుడెవరు, ఇది అడిగారు. అప్పుడు వ్యాస శిష్యుడైనటువంటి సూత పౌరాణికులు ప్రసాదాదేవ రుద్రస్య శివస్య పరమాత్మన వ్యాస శిష్యో మహాధీమాన్ సూత పౌరాణికోత్తమ. పౌరాణికోత్తముడైన సూతుడు వ్యాసానుగ్రహం కలిగిన వాడు, వారికి వివరిస్తున్నాడు. పైగా వారందరూ నమస్కరించిన తర్వాత ఒక్కసారిగా ఆయన పరమేశ్వరుని ధ్యానం చేసుకుని ఆడ తర్వాత వేదవ్యాసులకు నమస్కారం చేసుకుని చెప్తున్నట్టు సూతులు వారు. అంటే తాను దైవాన్ని గురువుని నమస్కరించుకుని చెప్పడం. శ్రుత్వా మునీనాం తద్వాక్యం లోకానాం హితముత్తమం సూత పౌరాణిక శ్రీమాన్ ధ్యాత్వా సాంబం త్రయంబకం. ముందుగా త్రయంబకుడైన సాంబుని ధ్యానం చేసుకుని ఆడ తర్వాత వేదవ్యాసంచ వేదార్థ పరిజ్ఞానవతాం వరం. తమ గురువు ఆయన, అది గురువందనం చేసుకున్నారు. ఆ గురువు ఎటువంటి వాడంటే వేదార్థము సంపూర్ణముగా తెలిసినటువంటి వాడు. ఆయనకు నమస్కారం చేసి వక్తుమారభతే సర్వం అప్పుడు చెప్పడం ప్రారంభించాడు. అయితే ఆయన నైమిషేయులకి చెప్పింది మాకెందుకండి అంటే, ఇక్కడ మంచి మాట, సర్వభూత హితే రథ అన్నాడు. సర్వ ప్రాణి కోట్ల హితము యందు రతి కలిగినటువంటి వాడు గనక ఇది చెప్పాడు. అంటే ఇక్కడ ఏదైతే చెప్పబోతున్నాడో అది సర్వప్రాణి కోట్లకు కూడా హితాన్ని కలిగించే అంశం. శృణుధ్వం వేద విన్ముఖ్యాహ శ్రద్ధయా సక సుబ్రతాహ. సుబ్రతులై శ్రద్ధ కలిగిన మీరు వినండి అన్నాడు. అంటే ఇది వినడానికి అర్హత ఎవరికి, శ్రద్ధ కలిగిన వారు సుబ్రతులు, వారు మాత్రమే ఈ విషయం గ్రహించడానికి అర్హులు.
ఇప్పుడు మోక్షం అంటే ఏంటో చెప్పబోతున్నాడు. మోక్షం గురించి మనం అనేక రకాలుగా వింటూ ఉంటాం. అన్ని మోక్షాలేనా అంటే ఒక కష్టం కలిగితే దాని నుంచి బయటపడితే తత్కాలంగా మోక్షమే. ఈ కష్టం నుంచి మోక్షం ఎప్పుడు వస్తుందో అంటాం. అసలు ముక్తికి మోక్షానికి అర్థం ఏంటంటే విడుదల. విడుదల అంటే బంధం నుంచి విడుదల. ఎప్పటికప్పుడు ఏదో ప్రతిబంధకం ఉంటుంది, దాని నుంచి విడుదల పడతారు, అప్పటికప్పుడు మోక్షం. అయితే దీన్ని మోక్షమని నిర్వచించవచ్చా అంటే అది ఆ కష్టం నుంచి విమోచనమే తప్ప అది సంపూర్ణ విమోచన ఎలా అవుతుంది? మళ్ళీ జనన మరణ పరంపరలో పడకూడదు. పడి తిరుగుతూ ఇప్పటికి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో జీవుడికి, కానీ దాని నుంచి బయటపడాలి అంటే సంసారం నుంచి బయటపడాలి. దానికి సంసార విమోచనం అంటారు ఇక్కడ. అది మోక్షం. ఆ మోక్షం యొక్క అసలు స్వరూపం ఏంటి? మళ్ళీ దీన్ని అనేక రకాలు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక లోకానికి వెళ్ళడం మోక్షం అంటారు. కొంతమంది జీవన్ముక్తి అనే మాట వింటాం, క్రమముక్తి అనే మాట వింటాం, సాలోక్య సారూప్యాదులు ఉన్నాయి. ఇవన్నీ మోక్ష శబ్దంతోనే చెప్పబడుతున్నాయి కదా. అందుకు మోక్షం అంటే ఏమిటి అనేది ఒక చర్చనీయ అంశమైనది ఇక్కడ. అంటే సనాతన ధర్మంలో శ్రద్ధగా అనుష్ఠించే వారికి సందేహాలు ఉండవు. చక్కగానే శాస్త్రం అన్ని చోట్ల చెప్పింది. ఇక్కడ తెలుసుకోవాల్సిన గతులు ఏంటంటే పాపగతులు నరకాదులు, పుణ్యగతులు స్వర్గాదులు, మిశ్రగతులు భూమి యందు ఉండడం. ఇక అటు తర్వాత ఇవన్నీ కూడా తిరిగి తిరిగి తిప్పేవే. ఇక తర్వాత మోక్షములు అంటే సగుణ బ్రహ్మ ఉపాసన చేసే వాళ్ళు వెళ్లే లోకములు, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందిన వారు ఉండే స్థితి. వీటికే మోక్షం అనేది వస్తుంది ఇక్కడ. కానీ సగుణ బ్రహ్మ ఉపాసన చేసే వారు పొందినది మోక్షం అని అంటారు. నిర్గుణ బ్రహ్మగా ఆత్మని గ్రహించగలిగే వారు పొందేది దాన్నే మోక్షం అంటారు. కానీ ఈ మోక్షానికి ఆ మోక్షానికి భేదం ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఇందులో ఏ మోక్షం గొప్పది అంటే ఏ మోక్షం కూడా మన కోసం సిద్ధంగా రెడీగా లేదు. వాడు అర్హతలు బట్టి వాడు పొందుతాడు. ఏదో శాస్త్రం చదివి ఇది గొప్పది అని వాదించడం మిగులుతోంది, కానీ ఇందులో ఏది పొందడానికైనా అర్హత కలిగిన వారమా లేదా అనేది పెద్ద ప్రశ్నతోనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆఖరికి పుణ్యలోకాలు పొందే అర్హత కూడా లేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు మోక్షం గురించి వివాదాలు చేసుకోవడం కేవలం అజ్ఞానం మాత్రమే. మోక్షం ఏదైనప్పటికీ గొప్పదే. ఎందుకంటే ఏ మోక్షమైనా క్రమంగా ఇంకా పరిస్థితికి తీసుకువెళుతుంది. ఆ మాటకు వస్తే పుణ్యలోకాలు పొందడం కూడా సామాన్యం కాదు. అక్కడ ఉత్తమమైనటువంటి భోగములు అనుభవించక మళ్ళీ భూమి యందు ఉత్తమ జన్మ లభించి సాధన చేసి అప్పుడు మళ్ళీ ముక్తిని పొందే అవకాశం ఉంది. అందుకే ఏదైనా పుణ్యాచరణ మంచిదే. ఇంకా ఎరుక కలిగి చిత్తశుద్ధి పొందుతున్న కొద్దీ భగవద్భక్తి కలిగి నిష్కామంగా చేస్తే ఇంకా గొప్ప స్థితికి తీసుకువెడుతుంది. మొత్తానికి ఇక్కడ వివరిస్తున్నాడు బహుధా శ్రూయతే ముక్తి. ఇక్కడ సూత పౌరాణికుడు ఏది చెప్పినా ఎవరో చెప్పారని చెప్తారు కదా. ఇది ఎవరు చెప్పారంటే ఒకప్పుడు కైలాస పర్వతం వద్ద నారాయణుడు తపస్సును ఆచరించి శివుని సాక్షాత్కరింపజేసుకున్నారు. అప్పుడు ముక్తి అంటే ఏమిటో శివుడు చెప్తున్నాడు నారాయణకి. అంటే ఇది ఇక్కడ కూడా శివుడే బోధ చేస్తున్నాడు. మొత్తం సూత సంగీతం అంతా శివబోధ, ఈశ్వర బోధ. అందుకే దీనికి అంతటి కలుపుకున్న ఒక శివగీత అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది. శివగీతలు చాలా ఉన్నాయండి. కూర్మ పురాణంలో ఉంది, పద్మ పురాణంలో కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నది సూత సంహిత పేరుతో శివుడు చెప్పిన జ్ఞానమే. ఆ శివుడు ఎవరు, ఎవడు ఆత్మరూపుడై ఉన్నాడో, ఎవడిని మనం పొందాలో వాడే చెప్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఏ ఈశ్వరుని మనం పొందాలనుకుంటున్నామో ఆ ఈశ్వరుని అనుగ్రహం లేనిది ఆయన పొందలేం అనే విషయం దీన్ని తెలుస్తున్నది. అది బహుధా శ్రూయతే ముక్తి వేదాంతేషు విచక్షణ ఏకా సాలోక్య రూపోక్త. అనేక రకాల ముక్తులుంటాయి. ఒకటి సాలోక్య ముక్తి, ద్వితీయం సామీప్య రూప, రెండవది సామీప్య ముక్తి, మూడవది సారూప్య, తృతీయ పురుషోత్తమ, మూడవది సారూప్య ముక్తి, నాలుగవది అన్యా సాయుజ్య రూపోక్త. నాలుగవది సాయుజ్యము. దీని అర్థం ఏంటంటే సాలోక్యము అంటే మీరు ఏ దేవతనైతే ఆరాధన చేస్తూ ఉంటారో అదే చింతన చేయడం వల్ల ఆ దేవతకు సంబంధించిన లోకానికి చేరతారు. ఆ లోకంలో దివ్యమైన భోగములు ఉంటాయి. అవి ఎలాగుంటాయి అనేది ఇంద్రియాలు ఊహించడం. అది పుణ్యలోకాదుల్లో కూడా లేని స్థితి. అది కేవలం ఇంద్రియజన్యమైన భోగములు కావు. అదొక ఆనంద స్థితి. అది ఆ లోకంలో అనుభవిస్తాడు. అది సాలోక్యం. సామీప్యం అంటే ఆ లోకానికి వెళ్ళినా భగవంతుని సమీపానికి వెళ్ళలేకపోవచ్చు. ఆ లోకంలో ఉంటూ ఎక్కడో ఆనందంగా ఆ శివమయమైన తాదాత్మ్య స్థితిలో ఉండడం సాలోక్యం. సామీప్యం అంటే స్వామి సన్నిధిలో మసలడం సామీప్యముక్తి. సారూప్యం అంటే తద్రూపముతో ఉండడం. ఎప్పుడు దేన్ని ధ్యానిస్తాం అదే అవుతాం కదా. తద్రూపం విష్ణు భక్తులు విష్ణు వలె శంఖ చక్రాదులు ధరించి ఆ లోకంలో ఉంటారు. అలాగే శివభక్తులు శివుని వలె త్రినేత్రధారులై భుజంగ భూషణులై నీలకంఠులై కూడా సంచరిస్తారు. ఈ సారూప్య ముక్తి. ఈ మూడు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి ఆ లోకంలో. అటు తర్వాత నాలుగవ ముక్తి సాయుజ్య రూపక్త, సాయుజ్యం. ఈ సాయుజ్యం వచ్చేటప్పటికల్లా విద్యారణుల వారైతే రెండు రకాల భాషలు చెప్పారు. మూలంలో సాయుజ్యం ఒకటే చెప్తున్నాడు. సాయుజ్యం అనే అర్థం చేసుకోవాలంటే తాదాత్మ్య స్థితి అని అర్థం.
ఉదానికి సాలోక్యంలో ఈశ్వరుడు వేరు మనం వేరు, ఆయన లోకంలో ఉన్నాం. ఆయన లోకంలో ఉన్నంత మాత్రం ఏకం కాలేదు, అక్కడికి భేదం ఉంది. సామీప్యం అంటే ఆయన సన్నిధిలో ఉన్నాం, సన్నిధిలో ఉన్న భేదం ఉంది. సారూప్యం అంటే తద్రూపం ధరించేం కానీ అభేద స్థితి ఇంకా రాలేదు. సాయుధ్యం వచ్చేటప్పటికల్లా తాదాత్మ్యము, ఇది తాదాత్మ్యం అనే మాటకి తత్ శబ్దము ఆత్మశబ్దము రెండు కలిసాయి. తచ్చబ్దంగా చెప్పబడుతున్న బ్రహ్మం ఉందో దానితో ఆత్మ ఐక్యం అయిపోడు, మమేక స్థితి. అది సాయుధ్యం పరమముక్తి అని చెప్తారు ఇక్కడ. ఈ మధ్యలో సార్ష్టి మొదలైన ముక్తుల గురించి కూడా కొన్ని శాస్త్రములు చెప్తున్నాయి. సార్ష్టి అనే దాన్ని ఈ సారూప్యంలో దేనిలోనూ కూడా చేర్చుకోవచ్చు. సార్ష్టి అంటే ఈశ్వరుడికి ఎలాంటి కొన్ని శక్తులు ఉంటాయో ఆ శక్తులు కూడా పొందగలగడం, శక్తులు పొందగలగడం. అంతవరకు తత్వత పరమాత్మత ఐక్యం కావడం మాత్రం సాయుధ్యంలో లభిస్తుంది. అయితే ఈ సాయుధ్యంలో కించిత్ రెండు భేదాలు చూపిస్తారు విద్యారణుల వారు. ఒకటి, సగుణ రూప ధ్యానంతో తాదాత్మ్యం చెందితే లభించే సాయుధ్యం, అది కూడా దేవతా తాదాత్మ్యము అంటారు. దానికి తాదాత్మ్యం అది, అది సాలోక్య సారూప్య సామీప్యముల కంటే ఉత్కృష్టమైనది. రెండవది, నిర్గుణ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందుట, అంటే అది ఇక్కడే పొందవచ్చు. అంటే ఆ పరమాత్మ మనలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకుని, అతని నామరూపాల అతీతుడు అని తెలుసుకుని తజ్ఞానంతో తాదాత్మ్యం చెందడం నిర్గుణ బ్రహ్మతో తాదాత్మ్యం. ఇది అది కూడా సాయుధ్యం అని చెప్పబడుతుంది. కనుక ఇందులో పరమముక్తి ఏది అంటే సర్వశ్రేష్టమైన ముక్తి సాయుధ్యమే అన్నారు. అదే సాయుధ్యం పరిపూర్ణంగా సుఖదుఃఖ వివర్జిత అన్నారు. సుఖము దుఃఖము రెండు లేవుట, మిగిలిన వాటిలో ఉన్నాయంటే వాటిలోనే లేదు, కానీ భేదం ఉంది గనక ఈ పరిపూర్ణత అందులో ఉండదు. అంతేకాదు ఒక్కొక్కప్పుడు సాలోక్య సామీప్యాన్ని పొందిన వారు కూడా మళ్ళీ భూమి ఎందు రావలసి వస్తుంది. అందుకే ఇక్కడ పొందే వాళ్ళకు కూడా కొన్ని భేదములు చెప్పారు. శుద్ధ చిత్తులు అతీవ శుద్ధ చిత్తులు అని రెండు భేదములు చెప్పారు ఇక్కడ. అంటే శుద్ధ చిత్తత లేనిది ఆ లోకం దాకా వెళ్ళలేరు. అంటే భగవద్భక్తి కలిగి అది నిష్కామంగా కలిగి, అది బాగా తెలుసుకో, నిష్కామంగా అవ్యాజంగా భగవద్భక్తి కలిగి మునుపు చెప్పినటువంటి యమనియమాదు నిత్యాదులు జీవన విధానం అయిపోయి అంటే చక్కని ప్రవర్తనా సరళి కలుగుతూ బ్రహ్మము తప్ప లేదా పరమేశ్వరుడు తప్ప తాను పూజించే భగవంతుడు తప్ప మరేదీ లేని అనన్య భక్తి కలిగి ఆ ప్రేమత ఆరాధిస్తున్నటువంటి వారు మరి అవ్యాజ భక్తి అని పేరు పెట్టాలి. దానికి అవ్యాజము అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించనటువంటి భక్తి అండి, అది కలగడం సామాన్యం కాదు. అటువంటి ప్రేమ రూపాత్మకమైన చిత్తవృత్తి కలిగి తద్రూపాన్నే ధ్యానిస్తూ తన్నామములే పలుకుతూ పరవశించే వాళ్ళు మాత్రమే చేరగలేదు సాలోక్యం. దానికి కూడా మనకి ఇతర శాస్త్ర సహాయంతో దేవీ భాగవతాది గ్రంథములు కూడా పరిశీలన చేస్తే దీనికి ఇంకా అన్వయం మనకు అర్థమవుతుంది. దాన్ని ఇంకా విశేషంగా విస్తారంగా చెప్తాడు ముక్తిఖండంలో. ఈ అధ్యాయంలో చాలా విస్తారంగా చెప్పారు, మన సారం మాత్రమే తీసుకుని చెప్తున్నాం. ఎవరైతే అలా భావిస్తూ ఆనంద చిత్తంతో ఉంటారో వారికి పరమాత్మ కొన్నాళ్ళకి ఎలా ఏర్పరుస్తాడంటే తన తానే ఆత్మరూపుడును అనుభవాన్ని తెస్తాడు ఇక్కడే జీవించుండగానే. అటువంటి వాడు ఇక్కడే జీవన్ముక్తిని పొందగలడు. కానీ ఆ స్థితి రాకుండానే అవ్యాజ భక్తుడికి ఆయువు తీరి మరణిస్తే వాడు సాలోక్య సారూప్య సామీప్యాన్ని పొందుతాడు. అంటే ఈ భక్తిలో కూడా వాడు ఉన్నటువంటి స్థితి బట్టి ఒకటి సారూప్యం కావచ్చు కొందరిది, కొందరిది సారూప్యం కావచ్చు, కొందరి సామీప్యం కావచ్చు. అంతేకాదు సామీప్యానికి వెళ్ళిన వాడు సారూప్యానికి వెళ్ళింది వెళతాడా? అది వారి యొక్క భక్తి స్థాయి బట్టి కూడా సాలోక్య సారూప్య సామీప్యములు ఉంటాయి. అవి పొందినటువంటి వారు ఏ విధంగా వెళతారో తర్వాత చెప్పుకుంటూ ఇక్కడ సాయుధ్య ముక్తి యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. ఇది ఎవరికి లభిస్తుంది అంటే అతీవ శుద్ధ చిత్తానాం. సాయుధ్య ముక్తి అంటే పరమాత్మతో అభేద స్థితిలో తాదాత్మ్యం చెందడం. మిగిలిన వాటి అన్నింటిలో పరమాత్మ వేరు నేను వేరున్నాం, శివుణ్ణి చూస్తే ఆనందం కలుగుతుంది. అది గొప్ప విశేషమే, అది సామీప్యంలో ఉంది. లోకంలో ఆనందం, ఆయన రూపస్వీకారం చేసినప్పుడు తదనుభూతే ఉంటుంది ఇక్కడ. కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి, కానీ ఆ తాదాత్మ్య రూపమైన సాయుధ్య ముక్తి లోకాలకు వెళ్లకుండా కూడా పొందవచ్చు ఇక్కడే, లేదా ఆ లోకానికి వెళ్ళినా పొందవచ్చు. సాయుధ్య ముక్తితో స్వామిని పొందిన వాళ్ళు కూడా ఉంటారు. అది సగుణ రూప తాదాత్మ్యం, ఇది నిర్గుణ బ్రహ్మ తాదాత్మ్యము అని రెండు విధములుగా చూపించారు. ఈ రెండిట్లో ఏదైనా అతీవ శుద్ధ చిత్తాన భక్తిలో కూడా పరాకోటికి చెందిన వాడు కొందరు ఉంటారు, అవ్యాజ భక్తిలో కూడా ఉత్కృష్ట స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అటువంటి వారు ప్రసాదాదేవ మే హరే, ఆ శివుని యొక్క అనుగ్రహం చేత, అంటే శివుడే చెప్తున్నాడు హరి నా అనుగ్రహం చేత అన్నారు. అంటే మనం ఎంత సాధన చేసినా ఆయన అనుగ్రహంతోనే లభిస్తుంది అని చెప్పడానికి ప్రసాదాదేవ మే, నా యొక్క ప్రసాదం చేత మాత్రమే ఇచ్చా సాయుధ్య రూపాయ ముక్తౌ సమ్యక్ విజాయతే, వాడి సాయుధ్య రూప ముక్తిని పొందగలుగుతున్నాడు. అసలు నా ప్రసాదం లేకపోతే ముక్తి పొందాలని నిచ్చ కూడా దొరకదు సుమా అని చెప్పాడు ఇక్కడ. అనుగ్రహం అనేది సాయుధ్య ముక్తి ఇవ్వడంలో కాదు,
అసలు ముక్తి కావాలనే కోరిక కూడా నా అనుగ్రహం వల్లనే లభిస్తుంది అన్నాడు. ఇక్కడ ముక్తి కావాలనే కోరికే అద్వైత వాసన అన్నారు శంకర భగవత్పాల్ వారు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని చూడమని వివేక చూడమని చెప్పారు కదా. అదే సాక్షాత్ ప్రసాదహీనాన ముక్తౌ నేచ్ఛా విజాయతే, నా అనుగ్రహం లేని వారికి ముక్తి ఎందు ఇచ్ఛ కలగదు. మీరు కొంత పూజలు పునస్కారాలు చేసేవారికి కూడా చెప్పండి, ముక్తి గురించి అంటే అదేమిటో అర్థమే కదా వాళ్ళకి. అదేదో గొప్ప మాట అంటే వస్తే రానియండి అంటాడు. వాళ్ళు కోరేవి మాత్రం ఇహలోక పరలోక సుఖాలే, ఆ రెండూ ముక్తి కావు తెలుసుకోవాల్సింది. ఆ రెండు ముక్తి కావు, ఏది మళ్ళీ వెనక్కి వచ్చేదో అది ముక్తి కాదు. మరి సాలోక్య సారూప్యాలు ఎప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు అందరూ వస్తారని కూడా లేదు కదా. అటువంటప్పుడు అవి కూడా వెనక్కి వచ్చేవి కదా. ముక్తి ఎలా అవుతాయంటే వారు ఒకవేళ ఈ దేని వల్లనైనా వెనక్కి వస్తే ఆ జన్మ పరిపూర్ణం చేసుకుని మరి వెనక్కి రాని స్థితికి వెళతారయ్యా అంట. వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి జన్మలు కూడా పొందుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి విశుద్ధ చిత్తులై ఉంటేనే భగవానుడు ఈ సాలోక్య సారూప్యాల తర్వాత సాయుధ్యాన్ని ఇస్తాడు. ఆయన ఇస్తాడు సాయుధ్యం. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా కొంతకాలానికి సాలోక్య సారూప్య సామీప్యాల అనుభవాలు అయిన తర్వాత పరమేశ్వరుడే సాయుధ్యాన్ని జ్ఞానం ద్వారా అక్కడిస్తాడు ఆ లోకంలో. అంతదాకా లేక ఇంకా ఏదో మిగిలి ఉంటే మళ్ళీ భూలోకానికి రావాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణలు కొన్ని చెప్పవచ్చు. ఉదాహరణకి జైవిజీవి, వాళ్ళు సాలోక్యం ఉంది, సారూప్యం ఉంది, సామీప్యము ఉండవచ్చు. అలా ఉంటూ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, మరి వాళ్ళు భూమి మీదకి వచ్చారా లేదా? కానీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళకి అక్కడ గొప్ప రహస్యం చూపిస్తాడు. వాళ్ళు నిజానికి ఉత్కృష్ట స్థితికి వెళ్ళారు కానీ వాళ్ళకే తెలియకుండా వాసనాప్రాయంగా రజోగుణం తమోగుణం మిగిలిపోయాయి వాసనాప్రాయంగా. ఈ రహస్యం భాగవతంలో రజస్తమో దూషితులయ్యి అని ఒక మాటలో చెప్తాడు. ఇవి గమనించవలసిన అంశం.